అదేవిధంగా నీ కొడుకు లోకేష్ అక్కడ కోడెల ప్రసాద్ గారి కొడుకుని పెట్టుకుని కమిషన్ వసూలు తీసుకుని వాటాలు తీసుకున్నదే వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పల్నాడు పూలు అని చెబుతున్నాడు ఇప్పుడు. నిన్న పొద్దున చనిపోయిన కాడి నుంచి పల్నాడు పూలు అయిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడికి. మొన్న 9 రోజులు వైసీపీ బాధితుల క్యాంప్ అని చెప్పాడు పెట్టాడు. 9 రోజులు నిర్వహించాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి ఆ బాధితుల క్యాంపుకి ఈరోజు చెప్తున్న వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అని చెప్పి మరి ఆ క్యాంప్ కోడే సుభాషం రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి అడుగుతున్నా. 9 రోజులు నిర్వహించినటువంటి క్యాంపులో వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అయితే కోడెల శివప్రసాద్ నా క్యాంపుకు రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు? ఆయన వస్తానంటే నువ్వు రావద్దన్నావా? లేకపోతే ఆయనకే నీ దగ్గరికి రావటం ఇష్టం లేక రాలేదా? పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత ఆందోళనకి పల్నాటి పులిని ఎందుకు వెంటరావు ఇవ్వలేదు? నువ్వు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఒక గ్రూప్ను తయారు చేసింది ఎవరు, కోడే శివప్రసాద్ని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తీసేయమని చెప్పి గ్రూప్ను తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు టీడీపీలో. కోడే శివప్రసాద్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన సత్తెనపల్లి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ధర్నాలు చేస్తాంటే నువ్వు గుడ్డు కూరాలో పొల్లుదా పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళను ప్రోత్సహించి కోడెల శివప్రసాద్ని తప్పించాలి అక్కడి నుంచి. కోడెల శివప్రసాద్ వలన పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆయన్ని సస్పెండ్ చేద్దామా ఏమి చేద్దామని చెప్పి గుంటూరులో 3 రోజుల నాడు నువ్వు పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నాయకులతో చర్చించిన మాట వాస్తవమా కాదా నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు.